ఏ మాట ఆ మాట చెప్పుకోవాలకు అన్న సాయంత్రం అయితే మనం ఏం చేస్తాం, మామూలుగా హాయిగా టీ తాగి సమోసానో పకోడానో బజ్జీ బోండానో అబ్బా వేడి వేడిగా అట్టా టీతోనో లేకపోతే హాయిగా ఫ్యామిలీ అంతా కూర్చొని తింటా ఉంటారా. కానీ బయట దేశాల్లో ఏం చేద్దామా, బజ్జీ బోండాలన్నీ బయట తెచ్చుకోలేము, ఇంట్లో అప్పటికప్పుడు చేయడం కష్టం. దానికే ఈ ఫ్రోజన్ ఫ్రోజన్ ఫుడ్ అంటారా, అట్టా ఫ్రోజన్ సమోసాలు తీసుకొచ్చేసాం లే పంజాబీ షాప్ మా ఇంటి దగ్గరలో ఉంటే. ఇంకా నా చిన్న కుదురు సపసప ఓపెన్ చేసేసింది, లోపల ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది, ఆ డబ్బా మీద రెండు రకాల చట్నీలు లాగా ఇచ్చేసారు, కారం ఉంది ఇంకోటి తీపిది, రెండు. పంజాబీ షాపుల్లో కూడా సమోసా తపాటిస్తుందా, ఈ గడ్డగట్టుకుపోయినాయి అన్ని, ఇంకా వేడి నీళ్ళల్లో పెట్టి కరగబెట్టాలి దాన్ని. అట్టనే సమోసాలు కూడా గడ్డగట్టుకుపోయినాయి, బాగా చల్లగా డబ్బాల్లో ఉన్నాయి. ఇంకేం చేసామంటే మేము ఏం చేసావు ముందు చెప్పేదానికి ఒక మాట, నా వైఫ్ నూనె అయిపోయింది ఇంట్లో అనింది. ఒరిడెమ్మ బొడవ, అసలే ప్యాకెట్ మీద బేక్ అండ్ ఈట్ అని రాస్తున్నారు కదా, దానికి ప్రీ హీట్ చేసే ఓవెన్ అన్న చేసి పార్ను కింది, దాన్ని సెగ చెక్ చేస్తూ ఉంటే నా వైఫ్ అట్ట చేస్తే చేయగలుగుతుందని గ్లౌజ్ వేసుకొని సప్పని తీసింది. బాగా సెగ్గానే బాగా ప్రీ హీట్ అయిందయ్యో. ఈ లోపల డబ్బా ఉల్లా సమోసా డబ్బా, బిర్యానీ పొట్లం లాంటి డబ్బా, దాని మీద గుచ్చ స్పోర్కు తీసుకొని గసక్కని గుచ్చ నా వైఫ్ కత్తితో సప్పని దింపేసింది. 8 సమోసాలు ఉన్నాయి మా బడవ, 8 యూరోలు పెట్టి కొనాలి బయట ఎంతో దూరం వెళ్ళి, ఇంట్లోనే చేసేసుకుంటా అట్ట. ఇంకా లోపల ఫ్రోజన్ సమోసా కదా, దానికి ఇంకా గ్లౌజ్ ఎందుక, చల్లగుండేదాన్ని తప్పని టప్ప 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 అంట ప్రీ హీట్ చేసిన ఓవెన్ మీద ఒక బేకింగ్ పేపర్ వేసిన దాని మీద వేసి పార్నొక్కి మధ్యలో అన్నీ సర్ది పెట్టేసా, సర్ది పెట్టేసి శుద్ధంగా తలుపేసేయమని చెప్తే ఇంకా ఓవెన్ తలుపయో ఏదో తలుపు అనుకున్నారు, నా వైఫ్ అయితే శుద్ధంగా తలుపేసేసింది సప్పని. ఒక 10 తర్వాత తీసేయండి ఆ తలుపుని, కొద్దిగా సెగ అయిన తర్వాత అట్టు తిప్పాలి కదా మాడిపోకుండా సమోసాలా, దానికోసం అట్ల కాళ్ళలాంటిది ఒకటి పట్టుకొచ్చా రౌండ్ తిప్పేదానికి, మనకి రాదు ఇట తిప్పడం, ఇవన్నీ గ్లౌజులు గ్లౌజులు అవసరమా, తీసి పార్లోకి కాలితే కాలిని చెయ్యని సప 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 తిప్పేసే అన్ని. ఒక 15 అదే 12 అనుకోండి, 25 మొత్తం వాళ్ళు బేక్ చేయమనింది కదా, దానికే 12 తర్వాత అన్ని సప 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 తిప్పేసా. ఇంకా కొద్దిగా సెగ్గొడుతుంది చెయ్యి, బాగానే గాలుతా ఉంది, మీరు చేయగాకండి ఆ విధంగా కాలితే మళ్ళీ నా బాధ్యత కాదయ్యో, నేనేదో చేసి పర్నకే మళ్ళీ గ్లౌజ్ వేసుకొని అన్నీ. ఇప్పుడైతే పట్లకాడ అదే అట్ల కాడ తీసుకొని మధ్యలో నెట్టడం ఈజీ కాబట్టి నెట్టి పర్నకే నెట్టేసి మళ్ళీ తలుపేసేసా, ఓవెన్ తలిపే ఇంకొక తలుపు కాదు ఓవెన్ తలిపేసేసి ఇంకా 25 తర్వాత సప్పని లాగేసిన సమయ సమోసాలు సప 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 అదిరిపోయే ఆలుగడ్డ అదే ఉలగడ్డ ఉలగడ్డ బఠానీలు సమోసాలు రెడీ, పంజాబీ డబ్బాలలాగా అదిరిపోయే సమోసాలు బయటకు ఉంటే 1 ఇంట్లో చేసుకుంటే అది తక్కువ చీప్ అయిపోయినా. ఇంకా అన్నీ తీసుకొని వచ్చి హాల్లో పెడితే నా కూతురు చూడు వీడియో ఎట తీసి పర్ను కింద, ఆ లోపల అన్నీ సర్దుతా ఉంటే నా వైఫ్ బెత్తరపోయింది, కింద నేల ఎడగాలస్తావు సమయం నువ్వు అనేసి కింద గ్లౌజులు పెట్టేసింది, సర్ది ప్లేట్ మీద పెడతా ఉంది. అమ్మా నువ్వు పెడితే ఎట్టా, నేను కదా వీడియో తీసేవాడినే, నేను చేసినట్టు అందరికి తెలియాలి కదా అనేసి అన్నీ శుద్ధంగా అరేంజ్ చేసి బాగా డెకరేషన్ కోసం అట్టా అద్భుతంగా అరేంజ్ చేసి పెట్టా. ఈసారి థంబ్నెయిల్ ఫోటో తీసుకోలే, షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నా పెద్దది అయిపోయిందిలే. ఇంకా సరే సమోసా కాలుతా ఉండేదాన్నే, చుట్టుపక్కల కరుం కరుం అనేటట్టు ఉండేది నాకు భలే ఇష్టం, దానికి ఇంచుకొని సెగలు కొడతా ఉంది ఖాళీ 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 సొప్పు అంట. అయినా కానీ ఆ చివరి భాగంలో కాలిందే, ఆ కాలిన పార్ట్ నాకు భలే ఇష్టం. మీకు కూడా ఇష్టం ఉంటుందిలే, ఇష్టం అయితే కమెంట్లలో చెప్పండి, ఓపిక ఉంటే లేకపోతే లైక్ కొట్టి అయినా చెప్పండి. కానీ నేనైతే తీసుకొని ఆ చుట్టుపక్కల కరుం కరువు అనేది కర్కమని దింపారనో కాలని ఊదుకొని ఊదుకొని తింటున్నా, ఎందుకంటే కాలిపోతగా ఉంది. ఒక పక్క ఆత్రం అన్న వైఫ్ అరుస్తుంది, ఆత్రం పడగాకు తిన్ను నిదానంగాని, అయినా ఏదైతే అది రుచి ముఖ్యం మనకి, అది సంగతి తినిపారనకే సూపర్ సూపర్ సూపర్గా ఉంది, ఏదో మిస్సింగ్ అంటా ఉండే అప్పుడు చెప్తా ఉంది నా వైఫ్, దానికే నిన్ను తొందరపడి ఆత్రం పడి టప టప తినిపారనొగ్గాకు, ఇదిగో ఈ పచ్చకారం వాళ్ళు ఇచ్చిన చట్నీలు దాంతోపాటు సమోసా ఇంకా ఎర్ర చట్నీ ఈ మూడు కలుపుకొని తింటే అమోఘం అనింది. ఆమెతే నీట్గా కలిపేసే శుద్ధంగా అన్ని చట్నీలు సమోసాలు నాకు ఇచ్చింది. బా ఎట్టుంది చూడండి, నేను కూడా ఎర్రకారాన్ని అట పచ్చ చట్నీ నంచుకొని తింటే దానేమో బొడవ, సమోసాలు సాయంత్రం స్నాక్కి అద్భుతం. ఉలగడ్డ సమోసాలు నాకు, ఎర్రగడ్డ సమోసాలు ఇంకా ఇష్టం, రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు మా ఇంటికాడ, 4 లేకపోతే 10 అట సూపర్గా ఉంటాయి ఆ సమోసాలు, ఇది కూడా అమోఘంగా ఉంది. ఇంకా నా పెద్ద కూతురు తిని అబ్బో కాలిపోతా ఉంది కానీ సూపర్ అంటా ఉంది, బుడ్డామైతే నాయన
ఆ కరుం కరుం కరు అనే పాట సూపర్గా ఉంది. చుట్టుపక్కల కాలిన సమోసా అంట తింటా ఉంది. వీడియో అయిపోయింది, దాన్ని వెళ్ళిపోతే అట్ట. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చిన్నపిల్లకాయలు అడిగారు కదా, అయినా కానీ మనం అడగ పడలేదులే తల్లే, మనోళ్ళే కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అనేది ఊరికనే చేసేస్తారు, అంతే కదా. రేపు కలుద్దాం ఇంకొక వీడియోలో. అప్పుడు దాకా బై, సీ యు టుమారో.